హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తిరిగి ముందు రావడం జరిగింది. సో ఈరోజు కూడా మార్కెట్స్ అయితే కొంచెం రికవర్ అయితే బౌన్స్ లా కనిపించింది, బట్ కానీ సో కొంచెం సైడ్ వేస్ ఇంట్రాడేలో చాలా నేరో వాల్టైలిటీ అనేది మనం విట్నెస్ చేస్తాం. నిఫ్టీ అయితే ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి, ఇట్ ఈస్ లుకింగ్ గుడ్, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా చాలా సో వాల్టైల్గా అనిపించింది అనమాట అండి. సో అయితే నిఫ్టీ మాత్రం కొంచెం కాన్స్టెంట్గా సో ఏదైతే గ్యాప్ డౌన్ వచ్చిందో. సో యాక్చువల్గా నిన్న యుఎస్ మార్కెట్స్ ఎక్సెంచర్ కంపెనీ ఐ థింక్ వాళ్ళ గైడెన్స్ తక్కువ పూర్గా ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఎప్పుడైతే గైడెన్స్ నెగిటివ్గా ఇవ్వడం జరిగిందో ఐటీ స్టాక్స్కి ఏమంటారు ప్రెజర్ అనమాట. మార్నింగ్ ఇనీషియల్ టిక్ ఏదైతే ఉందో ఐటీ స్టాక్స్ అన్నీ కూడా చాలా పడిపోవడం జరిగింది అనమాట అండి. 1.5% 2% ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ పడడం జరిగింది. సో దాని ఇమీడియట్గా సో ఒక రికవరీ అనేది ఒక బయింగ్ అనేది మళ్ళీ ఎమర్జ్ అవ్వడం జరిగింది. గ్రాడ్యువల్గా లుక్ ఎట్ దిస్ నైస్గా సో నిఫ్టీ అయితే హోల్డ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో నిఫ్టీ పాజిటివ్గా హోల్డ్ అవ్వడం జరిగింది, అయితే ఒక సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర, దట్ ఈస్ 22,150. సో 22,200 క్లోజ్ టు దట్ లెవెల్స్ దగ్గర మళ్ళీ రిజెక్షన్ వచ్చిందనమాట అండి. క్లోజింగ్ బేసిస్ మీద మళ్ళీ సో మీరు చూస్తే కనుక పైనుంచి ఒక 80 పాయింట్స్ దాకా కిందకు వచ్చేయడం జరిగింది నిఫ్టీ అనమాట అండి, రైట్. సో ఓవరాల్గా ఇట్స్ ఓకే అనమాట అండి, అట్లీస్ట్ హోల్డ్ అయింది, సపోర్ట్ తీసుకుంటుంది, బాగానే బౌన్స్ అయింది కదా. సో విల్ లెట్ అస్ హోప్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ. ఒకవేళ కనుక ఇఫ్ ఇట్ మేనేజ్ టు క్లాస్ 22,200, రైట్, ఇఫ్ ఇట్ మేనేజ్ టు క్రాస్ వీ కెన్ సీ వెరీ గుడ్ అప్ మూవ్ అనమాట అండి. ఒక 150-200 పాయింట్స్ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండి, రైట్. సో బట్ కానీ ఆ లెవెల్ వెళ్తుందా లేదా, సో మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, ఓకే, రైట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సో మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే మాత్రం క్లియర్ కట్గా ఓన్లీ సైడ్ వేస్, రైట్, అప్ అండ్ వచ్చింది కానీ, బట్ కానీ నిఫ్టీలో ఎంతైతే ట్రెండింగ్ ఉందో అంత మూవ్ అయితే లేదనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీకి 47,000 ఒక సైకలాజికల్ హడ్డిల్ లాగా ఉందనమాట అండి యాజ్ ఆఫ్ నౌ. సో 47,000 మార్క్ అనేది దాటాలి. సో అక్కడి నుంచి రిజెక్షన్ అయితే వచ్చింది, ఆ లెవెల్లో దాటలేకపోతుంది. సో అయితే ఇది సప్లై ఎలా లేదంటే ఒక కన్సాలిడేషన్ మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంది అనేది. ఒకవేళ 47,000 బ్రేక్ అయితే కనుక 47,200 అండ్ అబోవ్ లెవెల్స్కి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. బట్ ఫర్ నౌ సో మోస్ట్లీ ఎలాగ మనకి మండే హాలిడే ఫ్రెండ్స్, మండే ఈ వీక్ లైవ్ స్ట్రీమ్ ఉండదన్నమాట అండి. మండే హోలీ సందర్భంగా హాలిడే అనమాట అండి మార్కెట్స్. సో అందులో డైరెక్ట్ ట్యూస్డే ఇంకా వెన్స్డే థర్స్డే అంటే ఒక హార్డ్లీ 3 డేస్ మాత్రమే ఉందన్నమాట అండి మంత్లీ ఎక్స్పైరీకి, ఓకే. సో అందువల్ల ఏంటంటే మోస్ట్లీ ఎవరైతే ఆప్షన్ ట్రేడర్స్ ఉన్నారో దే వాంట్ టు ఎంజాయ్ ద డికే ఆఫ్ ద ప్రీమియం అనమాట అండి, ఓకే. సో అందువల్ల ఒక రేంజ్లో సైడ్ వేస్గా ఉండి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట అండి. సో ఏమవుతుందో చూద్దాం, బట్ న్యూస్ ఓవర్ నైట్ ఎనీథింగ్ కెన్ హ్యాపన్ కదా. సో రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. సేమ్ వన్స్ అగైన్ అనమాట అండి, డిఐఎస్ సెల్లింగ్ చేయడం జరిగింది ఎఫ్ఐఐస్ దాని కౌంటర్గా. సో అంటే ఇనీషియల్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే సో ఎఫ్ఐఐస్ సెల్లింగ్ సారీ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ అనేది మీరు చూడొచ్చు 3,300 కోట్లు. బట్ డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ డెఫినెట్గా హోల్డ్ చేయడానికి మార్కెట్ని ఆల్ ఈజ్ వెల్ అని అనిపించడానికి ట్రై చేస్తారన్నమాట అండి. దట్ ఈస్ ఎక్కడైనా జరిగేది ప్రతి కంట్రీలో, ఎందుకంటే ఎలక్షన్స్ అహెడ్ ఆఫ్ ఎలక్షన్స్ మార్కెట్ సెంటిమెంట్ బాగాలేదు, ఎకానమీ బాగాలేదు అనే సిచ్యువేషను ఇప్పుడు కూడా రానివ్వరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, రైట్. సో అందువల్ల ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా సో దే విల్ ట్రై అనమాట అండి. అండ్ నేను ప్రీవియస్గా కూడా చెప్పినట్టుగా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర చాలా అమౌంట్ ఉంది, దే ఆర్ సిట్టింగ్ ఆన్ యాంపుల్ లిక్విడిటీ అనమాట అండి. సో ఆ మనీ తోటైనా దే విల్ ట్రై టు హోల్డ్ ద మార్కెట్, రైట్, పడిపోకుండా కాపాడడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారన్నమాట అండి. సో 3,700 కోట్లు బయ్యింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్, రైట్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. అడ్వాన్సెస్ డిక్లైన్ కూడా చూస్తే ఇట్ ఇండికేట్స్ క్లియర్ కట్ సెంటిమెంట్ కొంచెం బుల్లిష్గానే ఉండడం జరిగింది అనేది, ఓకే. అండ్ ఇంకొక మెయిన్ ఇండికేటర్ వచ్చి విక్స్ అనేది, అంటే హెడ్ ఆఫ్ మేజర్ ఈవెంట్స్ అలా ఉన్నప్పుడు యాక్చువల్గా జనరల్గా కొంచెం ఎలివేట్ అవుతుంది కదండి. సో బట్ విక్స్ అనేది చాలా కామ్ అయిపోయింది, విక్స్ చాలా కూల్ అయిపోయింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మేజర్ ఈవెంట్స్ అన్నీ ఫెడరల్ ఈవెంట్ అలాంటివి ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ కూడా కొంచెం సైడ్ అయిపోయినాయి కాబట్టి సో లో విక్స్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చేయడం జరిగింది అనమాట అండి. సో అయితే లో విక్స్ ఎన్విరాన్మెంట్ కొంచెం టఫ్ అనమాట అండి, ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారో లైక్ ఆప్షన్ బయర్స్ నాలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం టఫ్ అనమాట. ఎందుకంటే విక్స్ పడిపోతున్నప్పుడు మన ఆప్షన్ బై చేసినప్పుడు ఇంట్రాడేలో క్విక్గా స్కాల్పింగ్లో షార్ట్ టైంలో కొంచెం ప్రాఫిట్స్ మనం ఎర్న్ చేద్దాం అనుకున్నప్పుడు విక్స్ పడిపోతూ ఉంటే ప్రీమియం అనేది పడిపోతూ ఉంటుంది. ప్లస్ ఎప్పుడైతే లో విక్స్ ఎన్విరాన్మెంట్ ఉందో మీకు ఫాలో అప్ మూస్ అంటే బ్యాంక్ నిఫ్టీలో లాంటి దాంట్లో 50-100 పాయింట్స్ కంటిన్యూ ఫాలో అప్ మూస్ అనేవి రావడం టఫ్ అయిపోద్ది అనమాట అండి. సో మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది, కొంచెం చాపీగా మూమెంట్స్ అనేది ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అండి. సో ఒక 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర రావడం జరిగింది అండ్ 20 పీరియడ్ అనేది క్రాస్ అనమాట అండి. ఐ థింక్ 50 పీరియడ్ సో మూవింగ్ యావరేజ్ కిందకి క్రాస్ ఓవర్ కూడా రావడం జరిగింది, రైట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే షార్ట్ టర్మ్కి ప్రస్తుతానికి విక్స్ అయితే ఇట్ ఈస్ ఇండికేటింగ్ దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో అయితే ఫియర్ లేదు,
ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా. సో మార్కెట్లో విక్స్ అయితే కొంచెం సెంటిమెంట్ బాగానే ఉందన్నమాట అండి. అండ్ కొన్ని సెల్లింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఐఎమ్ సిట్టింగ్ అండ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. ఆబ్వియస్ కదా, విక్స్ అయితే ఎప్పుడైతే పడిందో మన సెల్లింగ్ సైడ్ ఉన్న లెగ్స్ మీద ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, అండ్ ఓవరాల్గా స్క్రీన్ చూస్తే యాక్చువల్గా మిక్స్డ్ స్క్రీన్ అనమాట అండి. నిన్న ఎప్పుడైతే ఐటీ స్టాక్స్ గైడెన్స్ అది సరిగ్గా లేదు, ఐటీ కంపెనీస్ మార్నింగ్ యూరోప్ మార్నింగ్ లైక్ ఏషియన్ మార్కెట్స్ ఓపెనింగ్ దగ్గర నుంచి యాక్చువల్గా ప్రెజర్ అయితే ఉందన్నమాట అండి. బట్ మిక్స్డ్గా ఉంది ఓవరాల్గా స్క్రీన్ మీరు చూడొచ్చు అనమాట. అయితే ఈరోజు నైట్ ఎలా క్లోజ్ అవుతాయి అనేది యుఎస్ మార్కెట్ చూద్దాం అనమాట అండి. సో యాక్చువల్గా ప్రాబ్లం అక్కడ ఉంది, బట్ కానీ వరల్డ్ మిగతా అన్ని కంట్రీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ మార్కెట్స్ మాత్రం ప్రస్తుతానికి బాగానే ఉంటున్నాయి అనమాట అండి, దే ఆర్ హోల్డింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో విల్ సీ నైట్ ఎలా క్లోజ్ అవుతుంది అండ్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఓవర్ కొంచెం లాంగ్ వీకెండ్ కదా, మనం డైరెక్ట్గా ట్యూస్డే మళ్ళీ ట్రేడ్ చేయాలి. సో లాంగ్ వీకెండ్ ఎలా ఉంటుందో విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. ఓకే అండ్ ఫ్రెండ్స్, కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసింది ఈరోజు ఒకసారి చూద్దాం అనమాట అండి. సో వన్స్ అగైన్ రియాలిటీ, ఆటో, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ కూడా బాగానే యాక్చువల్గా పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే హార్డ్లీ అరౌండ్ 1% దాకా అనమాట, నథింగ్ సూపర్ కాదు. బట్ లుక్ అట్ దిస్ ఫ్రెండ్స్, ఐటీ అనేది సో ఇట్ ఈస్ అగైన్ థ్రోన్ డౌన్ అనమాట అండి. సో ఐటీ అగైన్ మిడ్ బొలింజర్ కాదు, లోయర్ బొలింజర్ బ్యాండ్ కూడా దిగిపోయి కిందకు వచ్చేయడం జరిగిందనమాట. సో అయితే అండి ఐటీ ఇండెక్స్ లెవెల్స్ దగ్గర ప్రీవియస్గా కూడా ఒక సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ కానీ కరెంట్ ఈఎంఏ అయితే కర్వ్ టిల్టెడ్, సో దట్ ఇండికేట్స్ ఇంకా కొంచెం డౌన్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో యాక్చువల్గా చూసారు కదా రిజెక్షన్స్ లెవెల్స్ ఎలా పనిచేస్తాయో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఐటీ ఇండెక్స్ మీరు చూస్తే కనుక నౌ 39,000 క్లోజ్ టు దట్ లెవెల్, 39,000, 38,900 లెవెల్స్ దగ్గర ఒక స్టిఫ్ రెసిస్టెన్స్ ఉందన్నమాట అండి. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ అది బ్రేక్ అయితే మాత్రం 45,000 లెవెల్స్ కూడా ఐటీ ఇన్ ఫ్యూచర్, అది వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట అండి, అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ టైం హారిజన్ అనమాట, షార్ట్ టర్మ్ వ్యూ కాదనమాట అండి ఫ్రెండ్స్. ఓకే, సో అందువల్ల దీస్ ఆర్ ద లెవెల్స్ టు బి వాచ్డ్ అనమాట అండి. అండ్ డిఫరెంట్ సెక్టర్స్ ఓవరాల్గా పాజిటివ్గా ఉన్నాయి, వెరీ గుడ్. అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఒకటి రెండు స్టాక్ ఐడియాస్ మాత్రం ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యు గైస్. ఆల్రెడీ లిండే ఇండియా మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో పెరిగే స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్, అది నేను ఎప్పుడు చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నాను కదా. సో మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఓకే, సో హైటెక్ గేర్స్ అనమాట అండి. సో ఇది చూస్తే కనుక యాక్చువల్గా మంత్లీ టైం ఫ్రేమ్లో, సో మీరు చూడొచ్చు అనమాట అండి, మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక మంచి ప్యాటర్న్, రైట్, ఒక రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ వీక్లీ ప్యాటర్న్లో ఈరోజు వీక్లీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజ్ కూడా అవ్విందనమాట అండి. సో డీసెంట్గా, సో అండ్ విత్ వండర్ఫుల్ వాల్యూమ్స్, కంప్లీట్ మారుబోజు క్యాండిల్ అనమాట అండి. దీస్ ఆర్ ఆల్ సమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ రౌండింగ్ బాటమ్ వచ్చింది, మన ఆపర్చునిటీ మిస్ అయ్యాం యాక్చువల్గా. సో బట్ గ్రాడ్యువల్గా మళ్ళీ జూమ్ వన్స్ అగైన్, వేరే ఒక హడ్డిల్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్న హడ్డిల్ కూడా, సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో దాటుకుని మంత్లీ టైం ఫ్రేమ్ హడ్డిల్ న్యూ లైఫ్ టైం హైకి సో వెళ్ళిపోవడం జరిగింది స్టాక్, రైట్. సో హైటెక్ గేర్స్ అనమాట అండి, దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ కొంచెం రిస్క్ రివార్డ్ ఏదైనా కొంచెం కిందకు వస్తే దెన్ 600 లెవెల్స్కి వస్తే బయ్యింగ్కి మంచి ఆపర్చునిటీ అనమాట అండి ఇది. సో ఫర్ టార్గెట్స్ ఆఫ్ 700 దాకా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా టైమ్ టెక్నో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, టైమ్ టెక్నో ప్లాస్ట్ అనేది మీరు చూస్తే కనుక ఇది కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ స్ట్రక్చర్. సో లుక్ ఎట్ దీస్, రైట్. అయితే ఇక్కడ ఇంకా జస్ట్ ఆ జోన్లో ఉందన్నమాట అండి. సో ఆ మంత్లీ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో న్యూ లైఫ్ టైం హై దగ్గరలో ట్రేడ్ అవుతుందన్నమాట అండి, జస్ట్ క్లోజింగ్ బేసిస్ మీద అక్కడే ఉంది. బట్ కానీ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ కన్సల్టేషన్, ఆ లెవెల్ దాటి వెళ్తే 230-240 లెవెల్స్ దాటి వెళ్తే మేబీ వీ కెన్ సీ సమ్ మొమెంటమ్. సో అక్కడి నుంచి ఇంకా ట్రెండ్ కొంచెం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అప్పుడు ఉండే పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్, రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ డైరెక్ట్గా మళ్ళీ మనం ట్యూస్డే కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఎంజాయ్ యువర్ లాంగ్ వీకెండ్, ఓకే, ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, బాయ్.